అందరికీ నమస్తే, వెల్కమ్ టు అ స్పెషల్ ఇంటర్వ్యూ. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ గురించి మాట్లాడుకుందాం. యాడ్కి పోయేది, పోతే గీతే సినిమాల్లోకే పోయేది, అయితే గీతే సినిమాల్లోనే వర్క్ చేసేది అని ఎక్స్ప్రెస్ స్పీడ్తో దూసుకొచ్చిన ఆ స్టారే సప్తగిరి. హౌ ఆర్ యూ? నేను సూపర్. మీరు? మీకు మొదటగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. సో లాస్ట్ బిఫోర్ ఇయర్స్ అంతా మనం పాండమిక్ లో అండ్ కరోనా వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. సో ఈ ఇయర్ ఏదో ఒమిక్రాన్ అంటున్నారు, దానివల్ల ఏ బాధలు మనకేమీ లేకుండా భగవంతుడు చల్లగా చూడాలని, ఇయర్ నుంచి అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని, గొప్పగా సెలబ్రేట్ చేసుకుని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. నేను చెప్పాల్సిన మాటలన్నీ కూడా మీరే చెప్పేశారు ముందే. అంటే కొంచెం అలవాటు అయిపోతాయి. థ్యాంక్ యూ. కష్టపెట్టలేదు అయ్యా. లాస్ట్ ఇయర్ అంటే 2021లో పాండమిక్ అవి ఎంత ఫేస్ చేసాము, మూవీస్ అన్నీ కూడా అంతే బాగా వస్తున్నాయి, అండ్ వీఆర్ హ్యాపీ ఇండస్ట్రీలో ఇన్ని మంచి సినిమాలు అండ్ మీకో హిట్ గుడుపుటాని. ఎలా ఉంది సక్సెస్? అంతా సక్సెస్ ఏముందండి, 100% కష్టాన్ని దగ్గర ప్రతిఫలం. కష్టపడితే 4 గోళ్ల మధ్య కష్టపడినా అది భగవంతుడు గుర్తిస్తాడనే దానికి మేము 4 గోళ్ల మధ్య గుళ్ళో కష్టపడ్డాం. సో భగవంతుడు గుర్తించాడు, మాకు మంచి పేరు తీసుకొచ్చాడు, మా ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు తీసుకొచ్చాడు. సో నో డౌట్, మంచి బిజినెస్ జరిగింది, హ్యాపీగా ఉన్నాం, 100% హిట్ అయినది హ్యాపీగా. యా, దేవుడు బ్లెస్సింగ్స్ తో వచ్చారు కాబట్టి అదే బ్లెస్సింగ్స్ తో ఆ మూవీ కూడా అంత సక్సెస్ అయింది. న్యూ ఇయర్ కాబట్టి న్యూ ఇయర్ లో ఎలాంటి మూవీస్ చేయాలి అనుకుంటున్నారు, ఎలాంటి ప్లానింగ్స్ తో ముందుకు వెళ్తున్నారు? అంటే ప్లానింగ్స్ సపరేట్ గా అంటే ఏం లేదండి, మన దగ్గరకు వచ్చిన కథల్లో ది బెస్ట్ ఎంచుకోవడం అంతే. అది ఏ కథ అన్నారండి, సస్పెన్స్ థ్రిల్లర్ ఇది అదే అంటే ఏం లేదండి, మన దగ్గరకు వచ్చిన ది బెస్ట్ కథ ఎంచుకోవడం. మనలాంటి వాడు ఒక కథ ఒక చేస్తే 3 నెలలు మంచి టెక్నీషియన్లు మన సినీ వాళ్ళందరూ కార్మికులు నా ద్వారా ఒక 100 డేస్ హ్యాపీగా వర్క్ చేసుకుంటారు, హ్యాపీగా ఉంటుందని ఆ ఉద్దేశంతో. సో నాకు కూడా మంచి హిట్ హిట్ కోసం ప్రయత్నిస్తూ ముందుకెళ్తా. న్యూ ఇయర్ అంటేనే నాకు కొన్ని గుర్తొస్తాయి. న్యూ ఇయర్ అంటే నైట్ కేక్ కట్ చేసుకోవాలి, ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవాలి, పొద్దున్నే రెడీ అవ్వాలి, టెంపుల్ వెళ్ళాలి, ఆ తర్వాత యాజ్ యూజువల్ ఆ కైండ్ ఆఫ్ న్యూ ఇయర్ ఫ్లేవర్ అనేది మిస్ అవ్వకుండా దాన్ని బాగా ఎంజాయ్ చేస్తాము. ఆల్దో అది మన ఫెస్టివల్ కాకపోయినప్పటికీ, ఇక్కడ స్పెషల్ కాకపోయినప్పటికీ, వీ మేక్ ఇట్ వెరీ స్పెషల్. మీకు అలా స్పెషల్ ఏమన్నా ఉందా, సెంటిమెంట్ ఏదన్నా ఉందా? ఏ లేదండి, నేనైతే 100% టెంపుల్కి వెళ్తాను. షాకింగ్ అందరికి, టెంపుల్కే వెళ్తాను నేను. ఇంకేం లేవా మధ్యలో పార్టీలు అవి ఇవి? అవి కామనే, అది రెగ్యులర్గా ఉండేది. ఇప్పటికీ ఎంత ఇన్ని ఇన్ని 30-34 ఇయర్స్ దాకా వచ్చేసింది కాబట్టి బయట పెట్టకూడదు. అవునా? కట్ చేసే, నువ్వు కట్ చేసే, ఏం చెప్పేసి కట్ చేసే. కాబట్టి అదే 33 ఇయర్స్ వరకు 33 ఇయర్స్ చేసుకున్నాం. సో డన్, దాంతోపాటు ఇది కూడా వర్కౌట్ అవుతుంది అంతే. అదే ఇది కూడా అలా కేక్ కట్ చేసి హ్యాపీగా మనకు న్యూ ఇయర్ కన్నా ఓపెన్ చెప్పాలంటే ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకోండి. న్యూ ఇయర్ అనేది ఓన్లీ సెలబ్రేషన్స్ కి, పార్టీలు కేకులు అంతవరకు గట్టిగా అరవడానికి, న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని గట్టిగా అరవడానికి. చిన్నప్పటికి ఇప్పటికి తేడా ఉంటుంది లేండి, అంటే మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేసిన తర్వాత ఏం చేసుకుంటాంలే అన్న ఫీలింగ్ వచ్చేసింది. చిన్నప్పుడు అలాగే ఉంటుంది, చిన్నప్పుడు ఉండేది 100%. ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు అప్పుడు? ఏముందండి, కొత్త బట్టలు తీయించేవాళ్ళు, చాక్లెట్ ఇచ్చేవారు, చాక్లెట్లు పంచుకునేవాళ్ళం. సో ఊళ్ళో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదండి, మనకు అదే ఆనందం. కొత్త చెడ్డి కొత్త చొక్కా వేసుకున్నాం అనుకోండి, సో హ్యాపీగా అందరికి చాక్లెట్లు ఇచ్చుకుని ఊళ్ళో తిరుక్కున్నాం అనుకోండి, గ్రీటింగ్స్ ఉండేవి. అవును, స్పెషల్ గ్రీటింగ్స్ అనేవి, అందరికి గ్రీటింగ్స్ పంపుకునే వాళ్ళం. సో మాకు మెగాస్టార్ చిరంజీవి గారివి అప్పట్లో ఏ సినిమాలు ఉన్నాయి అవన్నీ కట్ చేసి నీట్గా వెనకాల హ్యాపీ న్యూ ఇయర్ రాసి ఫ్రెండ్స్కి ఇచ్చుకునేవాళ్ళం. అంటే మీ మీ సైడ్ నుండి మీరు ఫిల్మ్కి సంబంధించి అట్లాగా మెగాస్టార్ గ్రీటింగ్ కార్డులు అవి, బట్ వీ గర్ల్స్ చాలా ఫేస్ చేసేవాళ్ళం అప్పట్లో. ఎవరైనా ప్రపోజ్ చేయాలి అనుకుంటే అదే బెస్ట్ సిచ్యువేషన్, ఇంకా జనవరి ఫస్ట్ ఇంకో ఛాన్స్ దొరికేది కాదు కాబట్టి అలా గ్రీటింగ్ తెచ్చేసి ప్రపోజ్ చేసేడాలు అలాంటివి జరిగిపోయేవి. ఏం లేవా అలాంటివి మీకు, లేదంటే ఎవరు అట్లా చేయలేదా? లేదు, అంటే ఓపెన్ చెప్పాలంటే మనది కొంచెం టౌన్స్ లో పెరిగాం కదండి, సిటీలో ఉంటుందేమో కానీ టౌన్స్ లో అలా చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ. ఏదో ఎక్కడో దాస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఏ లేదండి, ఉన్నా కూడా ఇప్పుడు హ్యాపీగా అందరూ సెటిల్ అయిపోయారు, హ్యాపీగా, అవన్నీ కామనే. రిజల్యూషన్స్ ఇంకెప్పుడైనా పెట్టుకుంటామో లేదో కానీ బర్త్డేస్ కి న్యూ ఇయర్స్ కి మాత్రం ఇది చేసేయాలి, నెక్స్ట్ ఇయర్ నుండి ఇది మానేయాలి, లేదంటే ఏదో ఒకటి సాధించేయాలి అని రెజల్యూషన్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాము. ఏమైనా ఉన్నాయా రెజల్యూషన్స్? నా రెజల్యూషన్ ఆల్మోస్ట్ ఇప్పుడు జరిగి 20 ఇయర్స్ అయిపోయిందండి. ఫస్ట్ది శ్రీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో, అంటే గర్భగుళ్ళో తిరుమలలో నాన్ వెజ్ వదిలేశాను.
సో ఇప్పుడు 24 ఇయర్స్ అయింది, ఇంకా జీవితంలో నాన్ వెజ్ తిన్నాం, సో ఒకటి వదిలేసాను. సో నాకు బేసిక్ గా సిగరెట్ మందు కింద అలవాట్లేదు, అవి కూడా వదిలేసాం. సో ఇంక వదులుకోవడానికి ఏమి లేదు. ఇంకా ఇప్పుడు అలవాటు చేసుకోవడానికి ఏదైనా కొత్తగా లేదండి, విజయాలు అలవాటు చేసుకోవాలి, విక్టరీ కావాలి. అందులో ఉండే కిక్, అందులో ఉండే ఆనందం మామూలుగా ఉండదు, అది కావాలి ఇప్పుడు నాకు. సో ఒక సక్సెస్ఫుల్ డయస్ పైన నిలబడుకోవాలి మనం, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఇంకా ముందుకు వెళ్ళాలి, మన ద్వారా 10 మందికి మంచి జరగాలి, మనం 10 మందికి సహాయం చేసే స్థాయికి ఎదగాలి. సో ఇటువంటి ఆలోచనలు ఎక్కువ. ఎందుకలా నాన్ వెజ్ అంటే మందు సిగరెట్ అనేవి ఆరోగ్యానికి హానికరం ఎక్కడో వింటున్నాను కాబట్టి అవి వదిలేశారు. ఓకే, నాన్ వెజ్ ఏం పాపం చేసింది ఎందుకు? అంటే అప్పట్లో అంటే సెంటిమెంట్ అంటే నా పేరు యాక్చువల్గా వెంకట ప్రభు ప్రసాద్ నా పేరు, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను నేను. సో అప్పుడు ఆ స్టూడెంట్ లైఫ్ అనేది మొత్తం ఈ గేమ్స్ ఆడి, క్రికెట్ ఆడి, సినిమాలు చూసి ఆల్మోస్ట్ చాలా బ్లాక్ డేస్ అనమాట, అవన్నీ బాగా నాశనం చేసుకున్నాను నా స్టడీస్ ఇవన్నీ. దేనివల్ల? ఇలా తిరగడం వల్ల, ఈ క్రికెట్ ఆడడం, సినిమాలు చూడడం వల్ల. సో ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత లైఫ్ టోటల్ స్పాయిల్ అయింది. ఒక స్టూడెంట్ లైఫ్ అనేది ఆల్మోస్ట్ కనుమరుగైపోయింది. సో ఎలా బతకాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉండేవాళ్ళం మొత్తం. ఏం చేయాలి నెక్స్ట్, ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, మనకి దారి ఏది, ఇటువంటి రోజులు ఉన్నప్పుడు అప్పుడు బాగా భక్తి పెరిగింది, భగవంతుడు ఏదో దారి చూపించాలి అని. సో అప్పుడు అనుకున్నప్పుడు తిరుమలలో నాకు మంచి దారి చూపిస్తానండి, నాకు ఇష్టమైన నాన్ వెజ్ వదిలేస్తా అనుకున్నాం. సో అప్పుడు అనుకునేది మ్యాటర్. సో దాంతో ఆ రోజు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి, సో అక్కడికి వెళ్తే ఏమన్నా సాధించగలమని ఒక డెసిషన్ వచ్చింది. సో ఈ డెసిషన్ కరెక్టో రాంగో మనకు అనవసరం, వెళ్ళి ఒక యుద్ధం చేద్దాం, పోరాటం చేద్దాం, ఆ ఫైటింగ్ స్పిరిట్ నాకు ఇవ్వండి. సో నాకు అలా ఒక ధైర్యాన్ని ఇవ్వండి, ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వండి అని దేవుని కోరుకున్నప్పుడు అక్కడ నిర్ణయించుకున్నటువంటి విషయం. సో లిమిట్ లైఫ్ టైం రెజల్యూషన్ కానీ మనమే ఎవ్రీ ఇయర్ కి మార్చుకుంటామో కానీ మీది మాత్రం లైఫ్ టైం ఫిక్స్డ్, నో డౌట్. దానిపైన 100% స్టాండ్ అయ్యి ఉన్నా. సప్తగిరి గారు లైఫ్ లో ఏం చేస్తే కిక్ ఇస్తుంది మీకు, అంటే ఏది చేస్తే నేను ఫుల్ ఎంజాయ్? నాకు అర్థమైంది, మనం ఏమి చేస్తే అనేది కాదండి, మనకు పని ఉంటే ఎంజాయ్, ఇది నెంబర్ వన్ పాయింట్. ఆ పనిలో విజయం సాధిస్తే ఎంజాయ్. సో ఈ ఇంకోటి ఏంటంటే విక్టరీ ఉన్నప్పుడు అందరూ హ్యాపీనే, సక్సెస్ఫుల్ వచ్చినప్పుడు అందరూ హ్యాపీనే. ఎప్పుడైతే పడ్డామో అప్పుడు స్ట్రాంగ్గా ఉండి అప్పుడు మళ్ళీ లేవగలిగితే అంతకు మించిన కిక్ ఇంకోటి ఉండదు. సో పడ్డప్పుడు లేచినప్పుడే, సో పడ్డప్పుడే మనకు అన్నీ తెలుస్తాయి. సో పడ్డప్పుడు మనకు అన్నీ తెలుస్తాయి, ఎవరు మన వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు, ఎవరు మనకు హెల్ప్ఫుల్గా ఉన్నారు, ఇవన్నీ మనం రీసెర్చ్ చేసుకున్నప్పుడు తర్వాత మళ్ళీ మన సెకండ్ స్టెప్, మళ్ళీ దేవుడు రెండో అవకాశం ఇస్తాడు. ఫస్ట్ అవకాశం ఇస్తాడు, రెండో అవకాశం ఇస్తాడు, మూడో అవకాశం కూడా ఇస్తాడు. రెండో అవకాశం ఇచ్చినప్పుడు ఫస్ట్ అవకాశంలో మనం చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దుకొని రెండో అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. మీ వరకు అట్లాంటి ఫేజెస్ ఏంటి, ఫస్ట్ అవకాశం, సెకండ్ అవకాశం అని? అంటే సద్వినియోగం చేసుకోవాలి ఫస్ట్, అంటే మనం పుట్టు పెరిగిన పరిస్థితులకి సడన్ గా ఒక కంప్లీట్ గా సక్సెస్ రాగానే అది అసలు మనము అసలు 10,000 రూపాయలు చెక్ తీసుకుంటేనే గడగడలాడిపోయే చెయ్యది. సో మనం 10,000 తీసుకుంటున్నామా, 10,000 ఇస్తున్నారా మనకి, ఈ 10,000 చూస్తున్నాం మనం, దీన్ని ఏం చేయాలి మనం అనే స్థాయి మన అంతకుముందు స్థాయి మంది. సో అలా వచ్చినప్పుడు మనకు కొన్ని ఏంటంటే 100% తెలియవు, డబ్బులు వస్తుంటాయి, వస్తుంటాయి, రకరకాల చిన్న చిన్న తప్పులన్నీ చేస్తుంటాం, రకరకాలుగా ఉంటాయి అవన్నీ. అప్పుడు మనకేం తెలియదు అనమాట, ఆ వే అలా ఫస్ట్ వే అలా సాగిపోద్ది, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ అని. సో ఏదో ఒక చోట మనకు ఒక డ్రాప్ పడుతుంది, ఆ డ్రాప్ పడినప్పుడు మనమే జీవితాన్ని రివైన్ చేసుకుంటాం. సో ఈ డ్రాప్ పడింది, ఈ డ్రాప్ ఎందుకు పడింది, దాని బిఫోర్ మనం ఆ బిఫోర్ ఎలా ఉన్నాం, వీటన్నిటి జీవితం పైన ఒక అవగాహన వస్తుంది. మనకి అవగాహన వచ్చినప్పుడు వాటిపైన పూర్తి స్టడీ చేస్తాం. ఆ స్టడీలో మనం తెలిసేది ఏంటంటే 100% మనం చేసిన తప్పులే తెలుస్తాయి. ఓహో, ఈ తప్పు వల్ల మనం దీనికి గురయ్యాం, సో మనం ఈ పొరపాటు వల్ల ఇప్పుడు మనం ఇది అనుభవిస్తున్నాం, ఇది చేయకూడదు మనం, ఇది చేయకూడదు, బాగుందిరా, ఇప్పుడు తెలుసుకున్నాం, ఇప్పుడు నాకు ఒక అవకాశం ఇవ్వండి, నిలబెట్టుకుంటా అనేది వస్తుంది. ఇప్పుడు ఆ సెకండ్ ఫేజ్ నా స్టార్ట్ అయింది. డెఫినెట్గా ఫస్ట్ ఫేజ్లో చేసిన తప్పులు ఈ సెకండ్ ఫేజ్లో చేయను. యా, తక్కకుండా ఇక్కడ. యా, సప్తగిరి గారు లైఫ్ నేర్పించిన లెసన్స్ ఏమన్నా ఉన్నాయా, ఏదైనా కింద పడి లేచి బౌన్స్ బ్యాక్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అలా 100% అదే, హీరో అయిన తర్వాత కంపెనీగా బాగా తగ్గాయి, ఓపెన్గా చెప్పాలంటే. ఇప్పుడు మళ్ళీ కంపెనీగా స్టార్ట్ అయింది, మా దేవుడు మా మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సినిమా చేస్తున్నాను ఫుల్ లెంత్ రోల్. సో అది నిజంగా భగవంతుడు ఇచ్చినట్టు అవకాశం. సో నెక్స్ట్ ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తున్నాను, కమెడియన్ గా చేస్తున్నాను. ఏది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కమెడియన్? పనేనండి, నేను ఓపెన్ చెప్తున్నా, పని అది ఏదైనా, అది ఏదైనా సరే పని. సో ఏ పని అంటే ఏంటంటే, ఇప్పుడు హీరోగా నువ్వు చేయగలవా లేనప్పుడు, చేయగలిగినప్పుడే మనం చేస్తాం. సో చేయగలిగలేనప్పుడు మనం చేస్తున్నప్పుడు దాన్ని నేర్చుకుంటాం, ఆ పని నేర్చుకోవడం, ఆ వర్క్లో ఉండడం 100% సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో మనం అనవసరంగా అనవసరమైన బాధ్యతని బరువు నెత్తి నేర్చుకున్నప్పుడు దాన్ని మోయాలి, దాన్ని మోసి దాన్ని విజయం కొట్టాలి. సో అప్పుడు ఆ వర్క్ని ఎంజాయ్ చేస్తాం.
నో మెనీ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ ఇండస్ట్రీలో కమీడియన్ గా చేసి హీరోగా మారిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అలా ఎక్స్పెరిమెంట్ గా చేసి ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా మీరు వచ్చినప్పుడు మీకేమనిపించింది, ఇది మళ్ళీ నేను నిలబెట్టుకోగలనా, లేదంటే ఆ కొంతమంది ఎవరైతే బ్యాక్ స్టెప్ తీసుకున్నారో అలాగే మిగిలిపోగలనా, అట్లాంటి ఖచ్చితంగా ఆలోచించుకుంటారు? సో దీని సమాధానం ఒకటేనండి, ఐదేళ్ళు ఒకలా ఉండవు. మీ జీవితం ఉన్నట్లు నా జీవితం ఉండదు, సునీల్ అన్న లైఫ్ ఉన్నట్లు సప్తగిరి లైఫ్ ఉండదు, సప్తగిరి లైఫ్ ఉన్నట్లు ఇంకొకరి లైఫ్ ఉండదు. ఇది 100%. ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 100% అందరి జీవితాలు ఒకలా ఉండవు. మన ఆత్మవిశ్వాసంతో ఫస్ట్ వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ మనం స్టడీ చేసుకోవాలి. దాన్ని స్టడీ చేసుకుంటే డెఫినెట్గా విన్ అవుతాం. సో అది డెఫినెట్గా నేను స్కోర్ చేసుకుంటాను. సో మనం ఈ పద్ధతిలో వెళ్తే పక్క కొడతాంరా అనేది, ఈ రోజు కాకపోవచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఫైనల్ గా విన్ అనేది పక్క. ఒక కమెడియన్ గా చూసిన ఆడియన్ హీరోగా చూడాలి అంటే ఆలోచన, ఆ చూసే విధానం మారాలి ఖచ్చితంగా. హీరోలాగా చూడాల్సిన అవసరం ఉంటుంది, బికాస్ యు ఆర్ అ హీరో దట్ ప్లేస్. మరి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఆలోచించారా? 100% అండి. ఇప్పుడు 100% ఇప్పుడు అదే సప్తగిరి ఎల్ఎల్బి చేస్తున్నప్పుడు లాస్ట్ 45 మినిట్స్ మీరు ఈ రోజు చూడండి, వేరే టర్న్ ఓవర్ ఉంటుంది సినిమా, వేరే ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ సప్తగిరి చేయగలడా అని 100% చాలా మంది మార్క్స్ చేశారు. ఇతని వల్ల అవుతుందా కాదా, ఊరికి అనవసరంగా ఏదో కథ దొరికిందని చేసేస్తున్నాడు, చివరికి అది కరెక్ట్ అని చాలా మంది దగ్గర నుంచి క్వశ్చన్ రేజ్ అయింది. ఫైనల్గా సినిమా చూసిన తర్వాత సాయి కుమార్ గారు కావచ్చు, వాళ్ళ వైఫ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫోన్ చేసి, ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది పెద్దవాళ్ళు, తమ్ముడు 45 మినిట్స్ మోసావు తమ్ముడు సినిమా, నువ్వు కోర్ట్ సీన్ చేసావు తమ్ముడు, అక్కడ మాత్రం మాకు 100% కమెడియన్ అని కనపడలేదు, నీ కసి, నీ పట్టుదల, నువ్వు చేయగలిగిన ఒక తపన కనపడింది. సో అక్కడ విన్ అవుతాము. సో నేను అదే అక్కడ భయపడే చేశాను. అంటే ఏంటంటే మళ్ళీ కమెడియన్ గుర్తొచ్చేస్తాడేమో, ఇది ఎలా ఎలా అని. దానికోసం హార్డ్ వర్క్ చేసాం, హోంవర్క్ చేసాం, డైలాగ్ ప్రాక్టీస్ చేసాం, చాలా ఎమోషన్ తీసుకొచ్చాం. సో అది సక్సెస్ అయ్యాం. అంటే అక్కడ ఏంటంటే మనం ఇలా చేస్తూ పోయామనుకోండి, 100% వన్ డే డెఫినెట్గా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. సో ఇతను చేశాడు, మెప్పించాడు, దీని కూడా రాగలడు అనే విధంగా స్టోరీస్ మంచిగా సెలెక్ట్ చేసుకుంటూ పోవాలి. మీకు మీలో మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ ఏంటి తేడాలు, మారారా ఏమన్నా, లేదంటే మారలేదా, లేదంటే ఇలాగే ఉండాలనుకుంటున్నారా? లేదు, క్యారెక్టర్ వైజ్ ఏం మారలేదండి. మధ్యలో అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు బయట కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చు, అప్పుడు ఎలా ఉన్నాము ఇప్పుడు అలాగే ఉన్నాం. సో క్యారెక్టర్ వైజ్ కానీ అది ఎప్పుడు ప్రతిరోజు మనం నాకు నేను రివైండ్ చేసుకుంటుంటా, ఈరోజు ఏమన్నా తప్పు చేసామా, లేకపోతే ఈరోజు ఏమన్నా ఎవరినైనా హర్ట్ చేసామా, లేకపోతే ఈరోజు ఏదన్నా సంథింగ్ ఏదన్నా రాంగ్ వేలో వెళ్ళామా, భయం ఎక్కువ ఉంటుంది నాకు. అంటే ఏంటంటే 100% ఇక్కడ చేసినవి ఇక్కడే అనుభవించాలి మనం. సో అవి ఎంతవరకు సాధ్యమైనంత వరకు అవి చేయకపోవడమే మంచిది. అంటే మనం చేసే తప్పులు, మనం చేసేటువంటి ఇవన్నీ ఎప్పటికప్పుడు రివెంజ్ చేసుకోవాలి. అప్పటికప్పుడు రియలైజ్ అయ్యామనుకోండి ఒక సాటిస్ఫాక్షన్, లేదనుకోండి పాపాలు మూట కట్టుకున్నాడు. ఆ బోధన అయితే వచ్చింది మైండ్కి. మార్చుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా మీకు మీరుగా, అంటే ఆలోచించే విధానంగా, అంటే పర్సనాలిటీ వైజ్ గా కావచ్చు? మార్చుకోవాల్సిన విధానం అంటే ఒకటేనండి, అది ఇంతకుముందు ఫస్ట్ చెప్పినట్లు ఈ రోజుకి జనాలు ఈజీగా నమ్మేస్తాం. మన అమాయకత్వాన్ని కొంతమంది క్యాష్ చేసుకుంటారు, మనలో ఉన్నటువంటి మన మన పర్సనాలిటీని, మనకున్న బ్యాక్గ్రౌండ్ కొంతమంది క్యాష్ చేసుకుని మనల్ని వాడుకోవాలని చూస్తారు. సో ఇటువంటి మేక ఉన్న పుల్లలతో జాగ్రత్తగా ఉండాలని నేర్చుకున్నాం. నేర్పించారు అనిపించే పర్సన్స్ ఎవరు? నాకు మారుతి అన్న అండి, మారుతి డైరెక్టర్ మారుతి అన్న. నాకు ఫస్ట్ జర్నీ నుంచి మారుతి అన్నతోనే సాగుతుంది. సో బయటకు వచ్చినా మారుతి అన్నే, లోపలికి వచ్చినా మారుతి అన్నే, నేను ఎక్కడ అవేగా ఉన్నా మారుతి అన్నే. అన్న పిలిచి మళ్ళీ కాతమ్ముడు ఇలా వెళ్తున్నాం ఇలా ఒక విధానం నేర్పించారు నాకు. సో మారుతి అన్న నాకు ఒక గురువు లాంటి వ్యక్తి అండి. అంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటారు చూడండి, ఆ వ్యక్తిత్వం ఉన్న గొప్ప మనసు మారుతి అన్నది. అప్పుడున్నప్పుడు ఓహో తమ్ముడు 100% కొంచెం వెనకబడ్డాడు అని పిలిచి మళ్ళీ ధైర్యం చెప్పి, అలాగా తమ్ముడు ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి, భగవంతుని నమ్మాలి, భగవంతుని ఎలా నమ్మాలో నేర్పాడు. సో నిజంగా ఆ విషయంలో మారుతి అన్న నాకు భగవంతుడితో సమానం. ఆయన మహానుభావుడు, ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం వేరే, పైకి కనపడేటువంటి మారుతి అన్న అయితే కాదు. మీరు ఆయనతో కొన్నాళ్ళు జర్నీ చేస్తే తెలుస్తుంది ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పది అని. డెఫినెట్గా మారుతి అన్న కూడా నేను
ఇప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాడు. మారుతి గారి నుండి ఒక మంచి అలవాటు కానీ లేదంటే ఏదైనా అంశాన్ని కానీ ఆయన నుండి లాక్కోవాలంటే ఏం లాక్కుంటారు? తెచ్చేసుకుందాం మనలో. అదే వ్యక్తిత్వం అండి, వ్యక్తిత్వమే అలా ఉండాలి. ఈ రోజుకి వెళ్ళినా నువ్వు 100% నా వల్ల సాయం అవ్వగలిగితే చేసేస్తా గిరి అంటాడు. చేసేస్తా అది ఏదన్నా కానీ నా వల్ల అయింది చేస్తా. సో నా వల్ల అతను బాగుపడ్డాడు కదా అనే మంచి మనసు అన్నది అదొక నెంబర్ వన్. ప్లస్ ఇంకోటి అంటే భక్తి. భక్తి అనేది నేను మ్యాక్సిమం నాకు ఉంది, ఆల్రెడీ ఉంది. నేను దేవుని బాగా నమ్ముతాను, ఏ దిక్కు లేని వాడికి దేవుడి దిక్కు. నేను ఫస్ట్ నుంచి భగవంతుని నమ్ముతాను. సో ఆ భక్తి కూడా మారుతున్న ద్వారా బాగా నేర్చుకున్నాను. ఎలా నమ్మాలి, ఎలా వెళ్ళాలి, ఎలా దేవుని పూజ చేయాలి అనేది మారుతున్న ద్వారా బాగా క్యాచ్ చేశాను. అంటే నాకు లైఫ్ ఇచ్చిన బొమ్మరెల్లి భాస్కర్ గారు కూడా నాకు అదే, ఆయనకు దిల్రాజు గారు కావచ్చు, ఆ బ్యానర్లో చేయగలిగాను నేను. సో ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్కరు ఒక రకంగా మనకి హెల్ప్ చేసినప్పుడు ఆ విషయంలో మారుతేనే నాకు నిజంగా. వెల్, అసిస్టెంట్ డైరెక్టర్ నుండి అలా 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 మంచి మంచి రోల్స్లోకి వచ్చేసారు, మరి డైరెక్షన్ కూడా ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా? లేదు, డైరెక్షన్ ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఇదే ఈ 2022 100% నా ద్వారా ఒక కథ అయితే ఇస్తున్నాను, రెండు మూడు కథలు అయితే ఇస్తున్నాను, నా సినిమాలకే ఇస్తున్నాను, అది జరుగుద్ది పక్క. అంటే ఈ ఇంట్రెస్ట్ కూడా ఉందా స్టోరీ రైటింగ్ కథ? 100% అండి, 100%. అసిస్టెంట్ డైరెక్టర్ కదా, 7 ఇయర్స్ చేశాను అసిస్టెంట్ డైరెక్టర్ గా. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ టు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వెళ్ళిపోతారు ఆ థాట్ లో ఉంటాం కదా మేము. అవును, లేదు డైరెక్షన్ లేదు, కానీ డైరెక్షన్ అదే వెరీ టఫ్ జాబ్ అండి. అంతేనా? అది దానికి అది ఒక యజ్ఞం, దాంట్లో మనం వేలు పెట్టకూడదు. కథ పరంగా మనం 100% కూర్చొని టైం ఖాళీ ఉన్నప్పుడు రాసుకోవచ్చు, ఇలా వెళ్ళొచ్చు అని మనం థాట్ ప్రాసెస్ పెంచుకోవచ్చు ఏమో, కానీ డైరెక్షన్ అనేది మాత్రం 100% అదొక యజ్ఞం. ఎప్పుడు రాసుకున్నారు, పాండమిక్ టైంలోనా లేదంటే రెండు, జస్ట్ మన దగ్గర ఉన్నది కూడా రెండు మూడు కథలే, ఒక 10-15 బట్ ఆ రెండు మూడు చాలా బాగుంటాయి. డెఫినెట్గా ఇయర్ ఒకటి వస్తుంది అనుకుంటా. ఇయరే ఒక్క మూవీ అయితే వస్తుంది. ఓ, 2022 ఇస్ లైక్ సప్తగిరి ఇయర్. మేము రాసుకుంటాం అట్లాగా. పాండమిక్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే పాండమిక్ టైంలో అందరూ ఇంట్లో ఉండి కొంచెం చబ్బి చబ్బి అయ్యారు, ఆ తర్వాత ఓకోచ్ మీద పడ్డారు. మీరేంటి అట్లాగే కనిపిస్తున్నారు యాజ్ యూజువల్, లైక్ ఎప్పుడు కనిపించేలాగే? లేదండి, నేనైతే 100% గుడ్ యోగా పర్సన్. వి నో, ఎస్, నిజంగా ఈ వీటి గురించి కూడా తెలుసుకుంటాను అనుకుని. అవును, నేను పక్క సూర్య నమస్కారాలు, ప్రాణాయామం బాగా చేస్తాను నేను. సో ఈ లాక్డౌన్ పాండమిక్ టైంలో మాత్రం నాకు బాగా ఉపయోగపడింది ఏంటంటే, ఇన్నాళ్ళు ఆసనాలు కరెక్ట్గా వేయడం, సూర్య నమస్కారం కరెక్ట్గా వేయడం, ప్రాణాయామం కరెక్ట్గా వేయడం నేర్చుకున్నాను. అది బిఫోర్ వచ్చి నాకు. సో ఈ లాక్డౌన్ ఈ పాండమిక్ టైంలో మెడిటేషన్ ఎలా చేయాలి నేర్చుకున్నాను, దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. అందులో మ్యాక్సిమం 100లో ఒక కనీసం ఒక 5% 10% అన్న సాధించానేమో అని ఒక ఆనందం. సో 100% 50 మినిట్స్ కూర్చోగలుగుతున్నాను, 50 మినిట్స్ కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నాను. సో అది చేసానేమో అనిపిస్తుంది. ఓకే, అంటే నేను ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసాలండి, అంటే వంటలు నేర్చేసుకున్నాము లేదండి, చేసేసాము రకరకాల పనుల్లో. ఓకే, ఏం నేర్పించింది లాక్డౌన్ టైం సిచ్యువేషన్, ఆ కరోనా సిచ్యువేషన్? అందరికి ఏదేదో నేర్పించేసింది కదా, ఏదో ఒకటి ఖచ్చితంగా. అంటే ఇంట్లో వాళ్ళతో ఏ విధంగా ఉండాలి అని కొంతమంది నేర్చుకుంటే, బయట సిచ్యువేషన్స్ మనం ఏ విధంగా ఫేస్ చేయాలి అని, లేదంటే ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలని, మన లైఫ్ మీద మనకెంత కాన్ఫిడెన్స్ ఉండాలి అని, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి నేర్చుకుంటే. టైం ఖాళీగా ఉంది కాబట్టి ఇవన్నీ జరిగాయండి, టైం ఖాళీగా ఉంది కాబట్టి. సో ఫైనల్ గా ఏంటంటే 100% ఎవరి లైఫ్ పైన వాళ్ళకి అవగాహన ఉంటుంది, అది ఖాళీ టైం కాబట్టి అటు పిచ్చి పిచ్చి మాట్లాడుకుంటుంటారు. లేదు, అంటే మ్యాటర్ చెప్పడం ఏంటంటే, బట్ నాకు నా మటుకు ఇతరుల గురించి నేను చెప్పలేను. సో పాండమిక్ టైం అయితే మాత్రం నాకు మెడిటేషన్ బాగా ఉపయోగపడింది. సో సమ్ టెంపుల్స్కి వెళ్ళి ఎలా మెడిటేషన్ చేయాలో నేర్చుకున్నాను. సో అది బాగా ఉపయోగపడింది నాకు. సో అంతేగాని ఇంకా ఫ్యామిలీ అంటారా, మా అమ్మ, ఫాదర్, మా వీళ్ళందరూ ఎప్పుడు హ్యాపీనే. సో కాబట్టి ఆ పరంగా నాకైతే నా వరకు ఇది యూజ్ అయింది. ఓకే, అంతేలేండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క విధానం. మనం ఈ వంటలు చేయడం మనకు తెలియలే, కూర్చోవడం, ముద్ర వేసుకోవడం. అలా ఒక డైలాగ్స్ చెప్పేస్తారు. ఆ 45 మినిట్స్ అయితే చాలా హైలైట్ అని ఇందాకే మాట్లాడుకున్నాము. అవును, టక్క టక్క డైలాగ్లు ఇలా చెప్తారు. ఆఫ్ కోర్స్ మీ అక్క అనే డైలాగ్ అయితే నన్ను ఇప్పటికీ అలాగే అంటారు కొంతమంది. హెయిర్ ముందుకే చెప్తా, చెప్తాం ఈ సినిమా కోసం. గూడు పట్టాని సినిమా కోసం ఒక డైలాగ్ ప్రాక్టీస్ చేసాం, అది మీకు సప్తగిరి ఎక్స్ప్రెస్ లో ఇది ఉంటది ఒక డైలాగ్. ఏదది
ఆచార్య దేవ ఏమంటివి ఏమంటివి అనే డైలాగ్ ఉంటుంది. దాని థియేటర్లో హెవీ రెస్పాన్స్, మహానుభావుడు విశ్వవిఖ్యాత డైలాగులు చెప్తున్నప్పుడు నాలోనే ఒక తెలియని ఒక పూనకం లాంటిది వచ్చింది. సో దానివల్ల నాకు చాలా ప్లస్ అయింది ఆ సినిమాకి. ఇందులో కూడా అలాగే గూడు పొట్ట అనేది ఒక డైలాగ్ చెప్పాలి, హీరోయిన్ ముందు పర్ఫార్మెన్స్ చేయాలి, నీ వల్ల ఏమి రాగుతుందంటే నేను పర్ఫామ్ చేద్దామని స్క్రీన్ ప్లే పరంగా ఒక డైలాగ్ అనుకున్నాం. సో అది చివరికి ఎడిటింగ్లో తీసేసాం. ఎందుకు తీసేసామంటే అన్వాంటెడ్ సీన్, అది కావాలని పెట్టినట్టుందని డైరెక్టర్ మేమంత అనుకుని తీసేసాం. ఎందుకు తీసేసాం, మళ్ళీ దాన్ని తీసి పక్కనట్టే దాన్ని స్క్రాప్లో పడేసి సెకండ్ పార్ట్కి ఉపయోగిద్దామని పెట్టుకున్నాం. ఓ పార్ట్ 2? Yes, గుడుపుట్ట అనేది మీకు పాటలు పాటలకు వస్తుంది అంతే. వావ్, సీక్రెట్ బయట పెట్టేశారు ఇప్పుడు. 2 ఏంటి, 3 4 5 కూడా వస్తాయి. Yes, న్యూ ఇయర్ అంటే ఖచ్చితంగా సెలబ్రేషన్స్ లేనిదే కంప్లీట్ అవదు. అందుకే మేడం మీకోసం నేను కేక్ తెచ్చా. మీరు తెచ్చారా? ఆ లేకపోతే మేడం మీరు యాడ్ చేస్తారు, నేను మన కేక్ తెప్పించాం కదా, తినరా. థాంక్యూ సో మచ్, నా కోసం మీరు కేక్ తెప్పించినందుకు. రండి మేడం, రండి చూడండి, అందంగా ఉన్నాను మేడం. చాలా బాగున్నారు. రైట్, రండి. హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈ సంవత్సరం మీరందరూ గొప్ప గొప్ప విజయాలు అందుకోవాలని, ఆ కరోనా ఈ కష్టకాలన్నీ దూరం అయిపోయి హ్యాపీగా ఉండాలని, మంచి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హెచ్ఎంటీవీ ప్రేక్షకుల ద్వారా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి హెచ్ఎంటీవీ ప్రేక్షకుల తరపు నుండి మీకు కూడా ఇలాంటి విజయాలు ఇంకా 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 మంచి సినిమాలతో రావాలని మేము కోరుకుంటున్నాము. 2022 సప్తగిరి ఇయర్ అయిపోవాలని కోరుకుంటున్నాము ఎస్పెషల్లీ. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ ఏదైనా పాట ఉంటుందండి? ఉంటుంది, ఏ ఉండదా? హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ న్యూ ఇయర్ పాడేద్దాం. హ్యాపీ బర్త్డే, సారీ, హ్యాపీ న్యూ ఇయర్. సో మా అందమైన యాంకర్ గారికి ఒక అద్భుతమైన కేక్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అది సూపర్, అది పెట్టాం కదా, అంత తింటారండి. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇలా మీరు కూడా కేక్ తెప్పించి మరీ సెలబ్రేట్ చేయించినందుకు. నెక్స్ట్ ఇయర్ హీరోయిన్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీ పక్కనే అది కూడా అదే చేద్దాం మేడం, తప్పకుండా. థ్యాంక్ యూ. సో సప్తగిరి గారితో సరదా ముచ్చట్లన్నీ మీరు కూడా విన్నారు కదా. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ, చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ.